దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 88వ కీర్తన 2వ చరణము. నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక. ఈ వాగ్దానమును మంచి దేవుడైన యేసయ్య నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. మన పితరులైన ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశములో 430 సంవత్సరాలు ఆ ఐగుప్తీల చేతి క్రింద అణచబడి కఠినమైన దాస్యపు జీవితాన్ని అనుభవించారు. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచూ మొర్రపెట్టుచుండగా, తమ వెట్టి పనులను బట్టి వారు చేసిన రోదన ధ్వని, వారు చేసిన ప్రార్థనలు, వారు పెట్టిన ఆ గొప్ప మొర్ర దేవుని అద్దకు చేరింది. దేవుడు వారి మూలుగులను విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకుని తమ దీనస్థితిని చూచి వారి అందు లక్ష్యముంచి మిద్యాను అరణ్యమందు దేవుని పర్వతమని పిలవబడుచున్న హోరేపు పర్వతము మీద మండుచున్న పొదలో నుంచి మోషేను పిలుచుకుని, ఆ మోషే ద్వారా ఐగుప్తు దేశములో 10 తెగుళ్లను కుమ్మరించి ఆ ఐగుప్తీల చేతిలో నుండి ఇశ్రాయేలీయులందరినీ విడిపించి విశాలమైన మంచి దేశమునకు, అనగా పాలు తేనెలు ప్రవహించున్నటువంటి కనాను దేశమునకు వారిని నడిపించారు. మనందరికీ బాగా పరిచయమైన భక్తుడును, దేవుని ఇష్టానుసారుడైన మనుషుడని దేవుని ద్వారా సాక్ష్యము పొందిన దావీదు తాను ఆపత్కాలములో ఉండి తన మామయ్య అయిన సౌలు తన ప్రాణమును తీయుట కొరకు తరుముచుండగా అతని నుంచి తప్పించుకున్నటకు పారిపోయి ఎన్గేదిలో ఉన్న కొండ గుహలో దాగుకుని అక్కడ కూడా కాపుదల లేక చివరకు తన శత్రువు చేతికి చిక్కుబడిపోయి తప్పించుకునే దారి లేకపోగా అక్కడ అతడు యెహోవాకు మొర్రపెట్టగా ఆయన సన్నిధిలో నుండి అతని ప్రార్థన ఆలకించిన దేవుడు ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి తనను చుట్టుకొని ఉన్న ఆపదలన్నిటిలో నుంచి అతనిని విడిపించి రక్షించారు. మరి నేడు మనం ఆయనను వేడుకొనుచున్నప్పుడు మన ప్రార్థనలు ఆయన సన్నిధికి చేరుతున్నాయా? ఆకాశ మహాకాశములు పట్టజాలని గొప్ప దేవుడును, మహాత్యము గల అద్వితీయుడును, అత్యున్నతమైన సింహాసనముపై ఆసీనుడయున్న దేవాది దేవుడగు యెహోవా, ఈ భూమిపైనున్న తన పిల్లలు ఆయన సన్నిధిని కూడి ఆయనకు మొర్రపెట్టగా వారి ప్రార్థనలన్నిటినీ ఆయన సన్నిధికి చేర్చుకుని వారు ఆశించినవన్నీ వారికి దయచేసి వారి కష్టకాలములో వారికి తోడుగా ఉండి తన వాక్కును పంపి వారిని బాగు చేస్తారు. తామున్న దీనస్థితిలో నుండి వారిని విడిపించి మనోహర స్థలములలో వారికి పాలు ప్రాప్తింపజేసి శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో వారిని తృప్తిపరుస్తారు. వారున్న అగాధ స్థలములలో నుండి వారిని పైకి లేవనెత్తి దేశం యొక్క ఉన్నత స్థలములలో వారిని నిలవబెడతారు. తన పిల్లలను కలవరపరచుచున్న ఈ ప్రతికూల పరిస్థితులన్నిటి నుంచి, ఈ ఆపదలన్నిటి నుంచి వారిని తప్పించి రక్షిస్తారు. మనమాయనను వేడుకొనగా ఆయన మనకు సమీపముగా నిలిచి మనకున్న బంధకాలను తెంచివేసి మన చుట్టూ అలుముకున్న ప్రతి చీకటిని తొలగించి యెహోవాయే మనకు నిత్యమైన వెలుగుగా ఉండి మన చుట్టూ మనకు కలిగిన సమస్తము చుట్టూ కృపాక్షేమములనే కంచెను వేస్తారు. మన ప్రార్థన మనవులు ఆయన సన్నిధికి చేరాలంటే మనము ఎలాగున భక్తి చేయాలి? మొదటిగా పశ్చాత్తాప హృదయము కలిగి మన పాపములను మనము ఒప్పుకొని వాటన్నిటినీ విడిచిపెట్టాలి. శుద్ధ హృదయమును, పరిశుద్ధమైన ప్రవర్తనను కలిగి జీవించాలి. మనలో పాపమున్న ఎడల ప్రభు మన మనవులను వినడు. మన దోష అతిక్రమ క్రియల వలనే
మన ప్రార్థనలు ఆయన సన్నిధికి చేరటం లేదు. మనకు మేలు కలగకపోవుటకు, మన ప్రార్థనలకు జవాబు రాకపోవుటకు ఒకవేళ మన పాపములే కారణమేమో. కనీసం ఈరోజు నుంచైనా మన పాపములను యేసు రక్తములో కడుగుకుని శుద్ధి చేయబడదాము. రెండవదిగా కన్నీటి ప్రార్థన చేయాలి. నీళ్లు కుమ్మరించున్నట్లుగా మన హృదయాన్ని ప్రభు యొద్ద కుమ్మరించాలి. కన్నీరు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంటను కోయుదురు. కన్నీటి ప్రార్థనకు ఆయన సింహాసనమును కదిలించగల శక్తి ఉన్నదని మన ముందు కాలము చేసిన అభిషక్తులైన గొప్ప భక్తులెందరో చెబుతూ ఉండేవారు. భక్తురాలైన హన్న, చక్రవర్తి అయిన దావీదు, రాజైన హిస్కియా, రాజైన మనషే, నూతన నిబంధనలో పాపాత్మురాలైన స్త్రీ, ఇలా ఇంకెందరో భక్తులు తామున్న దీనస్థితిని బట్టి కన్నీరు విడుచుచు ఆయనకు మొర్ర పెట్టగా యెహోవా వారి కన్నీటితో చేసిన ప్రార్థనను ఆలకించి వారిపై కనికరపడి వారి పరిస్థితులన్నిటినీ బాగు చేశారు. నేడు మనము కూడా కన్నీటితో ఆయనను బతిమాలుకుంటే నిశ్చయముగా ఆయన ద్వారా కనికరించబడతాము. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో మీకు మా కృతజ్ఞతా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మేము నీ సన్నిధిలో ప్రార్థించగా మా ప్రార్థనను మీ సన్నిధికి చేర్చుకుని మాకు తగిన ప్రతిఫలమును దయచేస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా తెలియజేశారు. వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజు ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.